అకస్మాత్తుగా ఒక కీలక పరిణామం బట్ ఎవరు ఫోకస్ చేయలేదు ఇప్పుడు బయటకు వచ్చింది బ్రహ్మయ్య అండ్కో ఇది విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలు కూడా పుట్టుకకి కారణం అదే బ్రహ్మయ్య అండ్కోనే వాళ్ళే ఈ పన్నులు కట్టేటప్పుడు ఎగ్జాంప్షన్స్ ఎలా వస్తాయో సూచిస్తూ అలాగా లబ్ధి పొందినటువంటి వాళ్ళ చేత విరాళాలు తీసుకుని దానికి మిగతా నగరంలోని పెద్దల విరాళాల ద్వారా ఇవాళ సిద్ధార్థ విద్యా సంస్థలన్నీ కూడా పుట్టుకొచ్చినాయి దాని అంతటికీ మూలమైనటువంటిది బ్రహ్మయాండ్కో ఆ బ్రహ్మయాండ్కోలో మార్గదర్శితో లింక్ అయ్యి ఉంది అన్నటువంటి విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది ప్రముఖ ఆర్టింగ్ సంస్థ బ్రహ్మయాండ్కోలో ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు సోదాలు నిర్వహించారు మార్గదర్శి ప్రైవేట్ లిమిటెడ్ మీద ఆ రాష్ట్రంలో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా సోదాలు జరిపారు మంగళవారం మధ్యాహ్నం ఎర్రమంజిలోని గోల్డెన్ గ్రీన్ అపార్ట్మెంట్లో ఉన్న బ్రహ్మయాండ్కో కార్యాలయం డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యం దాదాపు ముప్పై మంది వరకు సిఐడి పోలీసులు వెళ్ళారు వెళ్ళగానే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు నిలిపేశారు మళ్ళీ పని చేయకుండా కేబుల్ కూడా కత్తిరించారని వాచ్మెన్ తెలిపారు ఆ తర్వాత సిఐడి సిబ్బంది నాలుగు అంతస్తులో ఉన్న కార్యాలయానికి వెళ్ళారు సంస్థలో మొత్తం పద్నాలుగు మంది సిబ్బంది పనిచేస్తున్నారు వేళలో ఇద్దరు మహిళా సిబ్బందిని మాత్రం సాయంత్రం ఇంటికి పంపారు కార్యాలయం తలుపులు మూసి సోదాలు చేపట్టారు మంగళవారం మధ్యాహ్నం మొదలైనటువంటి ఈ సోదాలు బుధవారం సాయంత్రం ఐదు గంటల వరకు దాదాపు ముప్పై గంటల పాటు కొనసాగినాయి గత ఎనిమిది సంవత్సరాలకు సంబంధించి ఆడిటింగ్ దస్తరాలను కాపీ చేసుకుని తీసుకెళ్లినట్టు కార్యాలయ సిబ్బంది చెప్పారు అట్లా కంప్యూటర్లు ల్యాప్టాప్ల్లో ఉన్న సమాచారం కూడా కాపీ చేసుకుని వెళ్లారని పేర్కొన్నారు బుధవారం మధ్యాహ్నం ఆ సంస్థకు చెందిన న్యాయవాది కార్యాలయంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తే సిఐడి అధికారులు అభ్యంతరం చెప్పారు ఏ అధికారంతో తమ ఆపుతున్నా న్యాయవాది ప్రశ్నించడం లోనుకు అనుమతించారు సోదాల సందర్భంగా స్వాధీనం చేసుకున్న దస్త్రాలు దాదాపు పదిహేను సంచుల్లో తీసుకువెళ్ళిపోయారు సంస్థకు చెందిన సీనియర్ పార్ట్నర్ కోటేశ్వరరావు వయోభారంతో సతమతమవుతున్నారంటూ ఇక్కడ ఈనాడు రాసుకొచ్చింది అసలు విషయం అంటే ఆంధ్రప్రదేశ్లో మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్కి సంబంధించిన నమోదైన కేసులో భాగంగానే ఆడిట్ కంపెనీ బ్రహ్మయ్యాండ్ కోలో ఏపీసీఐడి నిర్వహించింది సోదాలు స్వాధీనం చేసుకున్న సమాచారానికి సంబంధించిన తదుపరి విచారణ కూడా యథాతాత స్థితి కొనసాగించాలంటూ బుధవారం తెలంగాణ హైకోర్టు మధ్యంతర వత్తులు జారీ చేసింది పిటిషన్ల పూర్వపరాలపై పూర్తి స్థాయిలో ఈ నెల ముప్పై ఒకటి మొదటి కేసుగా విచారణ చేపడతామని చెప్పింది సోదాల నిమిత్తం ఈ నెల ఇరవై ఎనిమిదిని ఏపీసీఐడి ఇచ్చిన నోటీస్ని సవాల్ చేస్తూ అండ్ కో భాగస్వామి చంద్రమౌళి బుధవారం అత్యవసరంగా విచారణ చేపట్టాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు దీని మీద సాయంత్రం జస్టిస్ బి రెడ్డి విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు సీనియర్ న్యాయవాది బి నలీన్ కుమార్ న్యాయవాది కె మమతా చౌదరి వాదనలు వినిపించారు ఇరవై ఎనిమిదిలో ఏపీకి చెందిన సిఐడి డీఎస్పీ రవికుమార్ ఎట్లాంటి కారణాలు లేకుండా నోటీసులు అందజేసి వెంటనే సోదాలు చేపట్టారని చెప్పేసి చెప్పుకొచ్చారు మార్గదర్శి అందులో ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని దాచారన్నమాట వీళ్ళు